ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలేలో విన్నర్గా నజీరుద్దీన్ షేక్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 21 జరిగిన గ్రాండ్ ఫినాలే ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయింది. దీనిని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆకట్టుకునే స్వరంతో మొదటి నుంచి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ పాటల ప్రపంచంలో ఓలలాడించిన 19 ఏళ్ల నజీరుద్దీన్ షేక్ ప్రతిష్టాత్మక టైటిల్తో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడానికి చెందిన ఓ మెకానిక్ కుమారుడు నజీరుద్దీన్ షేక్ సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి అందరి దృష్టిని ఆకర్షించేలా పాటలు పాడుతూ ఓవైపు ఆడియన్స్ని మరోవైపు జడ్జీలని ఆకట్టుకున్నాడు నజీరుద్దీన్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం పాట పాడే ఛాన్స్ కొట్టేశాడు. చెన్నైలోని తమన్ స్టూడియోలో ఓజీ పాటను రికార్డ్ చేశాడు నజీరుద్దీన్ షేక్. అనిరుద్ధ్ సుస్వరం 2వ స్థానంలో నిలిచి 3 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ గెలుచుకోగా జీవి శ్రీకీర్తికి 3వ స్థానంలో 2 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అందించారు జడ్జెస్. 26 వారాల కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించిన తమన్ కార్తిక్ గీతామాధుర్య మాట్లాడుతూ టాలెంట్ ఉన్న కంటెస్టెంట్ల మధ్య పోటీ ఓ గొప్ప అనుభూతిని మిగిల్చిందని అన్నారు. ఫైనలిస్ట్ని ఎంపిక చేయడం ఓ పెద్ద సవాలని, ఎలిమినేషన్ రౌండ్ ఎంతో బాధించిందని గీతామాధురి చెప్పారు. సంగీతాన్ని వేడుకగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.